హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజిటే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ వీడియో ద్వారా ఈ జాబ్కు కావాల్సిన విద్యార్హతలు ఏజ్ ఎంత ఉండాలి సెలెక్షన్ ఎలా ఉంటుంది శాలరీ ఎంత ఉంటుంది ఇలాంటి మరిన్ని విషయాల గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం వెళ్ళడానికి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు చేసే చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది డీటెయిల్స్లో వెళ్తే పోస్టల్ డిపార్ట్మెంట్లో నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగాలకు వచ్చిన ఈ నోటిఫికేషన్లో మూడు రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఒకటి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రెండవది ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మూడవది డాక్ సేవక్ ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులైన స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య అయితే ఉండాలి అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఫిజికలీ హ్యాండిక్యాప్లో జనరల్ కేటగిరీ వారికి పది సంవత్సరాలు ఫిజికలీ హ్యాండికాప్లో ఓబీసీ వారికి పదమూడు సంవత్సరాలు ఫిజికలీ హ్యాండిక్యాప్లో ఎస్సీ ఎస్టీ వారికి పదహైదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారికి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి దీంతోపాటు అభ్యర్థులకు లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి అంటే మన తెలుగు రాష్ట్రాల వారికి తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి దీంతోపాటు అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ మరియు సైకిల్ నడపడం వచ్చి ఉండాలి దీనికోసం మీరు ఈ జాబ్కు అప్లై చేసే సమయంలో అన్ఎక్సర్ త్రీ ఫామ్ను ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకు హ్యాండిక్యాప్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే హ్యాండిక్యాప్లో విజన్ డెఫ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ వన్ ఆమ్ వన్ లెగ్ లెఫరెసిక్రూడ్ డారిఫిజమ్ అంటే మరుగుజ్జు వారు యాసిడ్ అటాక్ విక్టమ్ మరియు స్పెసిఫిక్ లెర్నింగ్ డిసెబిలిటీ వారు ఈ జాబ్కు ఎలిజిబుల్ గా చెప్పుకోవచ్చు ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కూడా ఉండదు మరియు ఇంటర్వ్యూ కూడా ఉండదు అయితే ముందుగా అప్లై చేసిన వారి అప్లికేషన్స్ను షార్ట్ లిస్ట్ చేస్తారు ఇందులో టెన్త్ క్లాస్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉన్నాయో వారికి వచ్చిన మార్క్స్ ఆధారంగా సిస్టమ్ అనేది క్యాండిడేట్స్ను షార్ట్ లిస్ట్ అయితే చేస్తుంది ఎవరి పేరు అయితే షార్ట్ లిస్ట్లో ఉంటుందో వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్కు పిలవడం జరుగుతుంది ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేవి చెక్ చేస్తారు ఒకవేళ మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోతే ఇక్కడ కూడా మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేస్తారు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ముఖ్యంగా మీ టెన్త్ క్లాస్ మార్క్ షీట్ మరియు ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించిన సర్టిఫికేట్ ఎకనామికలీ వీకెట్ సెక్షన్ వారు ఎకనామికలీ వీకెట్ సెక్షన్కు సంబంధించిన సర్టిఫికేట్ ట్రాన్స్జెండర్స్ వారికి సంబంధించిన సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మనం టెన్త్ క్లాస్ మార్క్ షీట్ అయితే సరిపోతుంది మీరు అడిషనల్గా తీసుకుని వెళ్లాల్సిన అవసరమైతే లేదు దీంతో పాటు మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఈ మెడికల్ సర్టిఫికేట్ మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదా గవర్నమెంట్ డిస్పెన్సరీస్ లేదా గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి ఈ మెడికల్ సర్టిఫికేట్స్ను మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరి దగ్గర అయినా సరే టెన్త్ క్లాస్ కంటే ఎక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే అంటే మీరు ఇంటర్ లేదా డిగ్రీ ఈ విధంగా మీరు చదివి ఉంటే అటువంటి ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కు ఎటువంటి ప్రిఫరెన్స్ అనేది ఉండదు కేవలం టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎవరైతే ఈ జాబ్కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు పదహైదు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులోపు హెచ్టీపీఎస్ బ్యాక్ స్లాష్ ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్కు అప్లై చేసే సమయంలో చాలా జాగ్రత్తగా మీ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి ఒకవేళ మీ యొక్క అప్లికేషన్లో మీరు ఏదైనా తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తారు నోటిఫికేషన్ ప్రకారం ఆరు ఆగస్ట్ నుంచి ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తారు మీరు ఆ సమయంలో మీ అప్లికేషన్ను ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఈ జాబ్కు అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ మహిళలు ఫిజికలీ హ్యాండిక్యాప్ వారు మరియు ట్రాన్స్జెండర్స్కు ఎటువంటి ఫీజు అయితే లేదు మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు మిగిలిన కేటగిరీ వారు వంద రూపాయలు చెల్లించి ఈ జాబ్కు అప్లై చేసుకోవాలి ఈ జాబ్కు అప్లై చేసే సమయంలో ముఖ్యంగా మీ పేరు మీ ఫాదర్ నేమ్ మీ మదర్ నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కమ్యూనిటీ ఫిజికలీ హ్యాండిక్యాప్ వారు వారికి సంబంధించిన డీటెయిల్స్ టెన్త్ క్లాస్ ఎక్కడ పాస్ అయ్యారు టెన్త్ క్లాస్ ఏ లాంగ్వేజ్లో చదివారు స్కాన్ చేసిన మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు స్కాన్ చేసిన సిగ్నేచర్ మీకు అవసరమైతే అవుతాయి ఈ జాబ్కు అప్లై చేయడానికి ఈ జాబ్ యొక్క శాలరీ విషయానికి వస్తే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకు రోజుకు నాలుగు గంటల డ్యూటీ అయితే ఉంటుంది వీరికి నెలకు వీరి యొక్క ఎక్స్పీరియన్స్ను బట్టి పన్నెండు వేల రూపాయల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు ప్రతి నెల శాలరీ అయితే ఉంటుంది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవకు ఉద్యోగాలకు రోజుకు నాలుగు గంటల డ్యూటీ అయితే ఉంటుంది వీరికి వీరి ఎక్స్పీరియన్స్ను బట్టి నెలకు పదివేల రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు ప్రతి నెల శాలరీ అయితే ఉంటుంది నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ వారికి పదమూడు వందల యాభై ఐదు ఉద్యోగాలు తెలంగాణ వారికి తొమ్మిది వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలను క్యాస్ట్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది మీరు స్క్రీన్ పైన గమనించుకోవాలి ఫ్రెండ్స్ విద్యార్హత తక్కువ మరియు ఏజ్ ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ జాబ్కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఒకవేళ మీకు టెన్త్ క్లాస్లో మార్క్స్ తక్కువగా ఉన్నప్పటికీ మీ లక్ బాగుంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఉద్యోగాలకు కావాల్సిన నోటిఫికేషన్ లింక్ మరియు అప్లై చేయడానికి కావాల్సిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అప్లై చేయడానికంటే ముందు నోటిఫికేషన్ ఖచ్చితంగా రెఫర్ చేసుకోండి ఈ నోటిఫికేషన్కు సంబంధించి మీకు ఇంకా ఇప్పటికీ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్